నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి సుప్రభాత సేవతో ప్రకాశించిన పాలకొండ, శ్రీకాకుళం జిల్లాలో టీటీడీ ధర్మ రథయాత్రకు భక్తుల నీరాజనం. భక్తులకు మరింత సులభతరంగా శ్రీవారి దర్శనం. సమీక్ష సమావేశంలో తిరుమల జేఈఓ వెల్లడి. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణంతో పులకించిన తిరుపతి. కపిల తీర్థంలో ఆది దంపతులకు మాస శివరాత్రి పూజలు. శ్రీ వెంకటేశ్వరుడి సుప్రభాత సేవతో శ్రీకాకుళం జిల్లా పాలకొండ పులకించింది. దేవదేవుడి దివ్య దర్శనంతో భక్తకోటి పరవశం చెందింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి శ్రీవారి ధర్మ రథయాత్ర ద్వారా విస్తృతంగా ధర్మ ప్రచారం నిర్వహిస్తున్న విషయం విదితమే. మన సనాతన హైందవ సంస్కృతికి పట్టం కడుతూ శ్రీవారి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేసే ఈ ధర్మ ప్రచారానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం పాలకొండ ప్రాంతం భక్తి తరంగాలతో మారుమ్రోగింది. ఆ బాలగోపాలం ఎంతో నిష్ఠగా ధర్మరథం చేరుకుని స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. కౌసల్య సుప్రజ అంటూ వినసొంపుగా సాగిన స్వామివారి సుప్రభాత ప్రాతకాల ఆరాధనతో స్వామివారి నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని మరింత ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా చర్యలు తీసుకున్నామని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జేఈఓ టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఎస్వి మ్యూజియాన్ని సందర్శకుల కోసం మరింత సౌకర్యవంతంగా తయారు చేస్తున్నామని జేఈఓ తెలిపారు. మ్యూజియంలో కనీసం 200 మంది పట్టేలా ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నామని, శ్రీవారి వైశిష్ట్యాన్ని తెలిపే చిత్రాన్ని ఇందులో ప్రదర్శిస్తామని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచుతామని, భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించలేమని, అయితే వారు వేచి ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన నూతన సర్వదర్శన విధానం విజయవంతమైందన్నారు. అనూహ్యమైన రత్తి తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలో మామూలు రోజుల్లో కూడా ఎప్పుడు కూడా కంపార్ట్మెంట్ క్యూ లైన్లో కలిసి 22,000 మంది భక్తులు వేచి ఉండే పరిస్థితులు చూస్తున్నాము. ఇందుకు అదనంగా ఏ రోజు కూడా 17,000 తక్కువ కాకుండా 30,000 వరకు కూడా ఆయా వారాలను బట్టి టోకన్లు కూడా సర్వదర్శనం వారికి జారీ చేస్తున్నాం. కాబట్టి వెరసి ఈ యొక్క టోకన్లు ఇవ్వని పరిస్థితులు అయి ఉంటే ప్రతిరోజు కూడా లైను తప్పకుండా మాడా వీధుల్లోకి వెళ్ళి ఉండేది. గడిచిన 20 రోజుల్లో 15 రోజుల వరకు కూడా ఆ పరిస్థితి ఉన్నది. మామూలు గత సంవత్సరం అనుభవం ప్రకారం జూలై 5 వరకు కూడా ఈ విధంగా రద్దీని మనము చూడవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకన్లు మనము తిరుమలలోనూ తిరుపతిలోనూ జారీ చేయడం ద్వారా రోజుకు 17,000 మంది వరకు కూడా మంగళ బుధ గురువారాలలో, 20,000 వరకు కూడా సోమ శుక్రవారాలలో, 30,000 వరకు శని ఆదివారాలలో వారికి ఎక్కడ కూడా క్యూ లేని కంపార్ట్మెంట్లు వేచి ఉండవలసిన అవసరం లేకుండా అత్యంత సౌకర్యవంతంగా దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ కూడా రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున సహకరించాలని, ఆ యొక్క క్రమంలో క్రమేపీ టోకన్ల సంఖ్యను కూడా పెంచుకోపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భక్తులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, గడిచిన నెలల్లోనే మనము తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నప్రసాదం ట్రస్ట్కు సంబంధించి ఒకరోజు విరాళాన్ని ఒక స్కీమ్గా ప్రకటించి ఉన్నారు. దాని ప్రకారము ఒకరోజు అన్నప్రసాదాన్ని ఏదన్నా భక్తులు వారికి ఉన్నటువంటి ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా ఒకరోజుకు అయ్యే ఖర్చును విరాళంగా ఇవ్వదలిస్తే 26 లక్షల రూపాయలను వారు విరాళంగా అందజేయవచ్చు. అదేవిధంగా ఆ ఒక్కరోజులో కూడా ఒక పూటకు సంబంధించే వారు అన్నదానాన్ని వారు భరించదలిస్తే ఉదయం టిఫిన్ కోసమైతే 6 లక్షలను వారు ఈ విధంగా విరాళంగా ఇవ్వవచ్చు. మధ్యాహ్నం భోజనానికైతే 10 లక్షల వరకు
ఇవ్వవచ్చు, రాత్రి భోజనానికైతే 10 లక్షల వరకు ఇవ్వవచ్చు. ఈ యొక్క వెసులుబాటును మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా విరాళాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఆ విరాళాలు ఉన్నటువంటి స్లాబ్కు అనుగుణంగా మామూలు అన్నప్రసాదం ట్రస్ట్కు ఇచ్చే విరాళాల దాతల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కూడా వారికి ఆయా స్లాబ్స్ బట్టి కల్పించబడుతుంది. అదనంగా వారు ఎంచుకున్న రోజు వారు అన్నప్రసాదానికి వచ్చి భక్తులకు సేవలు అందించడానికి, అదేవిధంగా ఆ విధంగా అన్నప్రసాదాన్ని ఒకరోజుకయ్యే ఖర్చును వారు ఒక పూటకయ్యే ఖర్చును భరిస్తున్న దాతలను ఆ రోజు అన్నప్రసాద కాంప్లెక్స్ దగ్గర మనము ప్రదర్శించడం కూడా. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి మాస శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు, సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితలను చేసిన శ్రీ కామాక్షి కపిలేశ్వరుల ఉత్సవమూర్తులను ఆలయంలోని ఉంజల సేవ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక భాజ భజంతేలు, వేద మంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు విశేష ఘట్టాన్ని మనసారాగాంచి శివనామ స్మరణలతో పొలకించారు. నెల్లూరు జిల్లా కలువాయిపేటలోని భక్తుల ఎలవేల్పు శ్రీ కలువాయమ్మ తల్లి కోటి మల్లెల అర్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. అమ్మ సేవకు అధిక సంఖ్యలో తరలివచ్చిన మొత్తైదువులతో పూజా ప్రాంగణం భక్తి కాంతులను విరజిమ్మింది. బంగారు ఆభరణాలు, పట్టు చీర, పుష్పమాలలతో దివ్యంగా అనుగ్రహిస్తున్న కలువాయమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా కలశ స్థాపనతో కోటి మల్లెల అర్చన సామూహికంగా జరిపారు. మహిళలు అమ్మను మనసారా ధ్యానిస్తూ నిష్ఠగా మల్లెల అర్చన పూర్తి చేసి అమ్మవారికి నివేదించారు. అలాగే ఇటు పొదలకూరు మారుతినగర్లోని శ్రీ అభ్యాంజనేయ స్వామి సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది. రామభక్తుడికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా ఆకుపూజతో భక్తులు సేవించారు. ఆపై ఆలయంలో ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక మాస శివరాత్రి శుభవేళ కడప నగరంలోని మోక్షంపేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడి సన్నిధి కోటి కాంతులతో ప్రకాశించింది. స్వామివారికి పలు రకాల మంగళ ద్రవ్యాలు, పంచామృతాలతో నమక చమక మంత్రయుక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేక అనంతరం భస్మ చందనాది పరిమళాలను అద్ది పంచఫణి పరివేష్టితంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. జై హనుమాన్ నామస్మరణలతో ఊరువాడా పొలకించింది. జ్యేష్ఠమాసం మంగళవారం రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రామభక్త నిలయాలు భక్తి సుగంధాలతో గుబాళించాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామివారికి విష్ణు పుష్కరిణి జలాలు, పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా ఆకుపూజ నిర్వహించి మంగళహారతులు అందజేశారు. అలాగే ఒంగోలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ఆకుపూజ నయనానందకరంగా జరిగింది. పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీరిన ఆంజనేయ స్తుతునికి అర్చకులు నాగవల్లి దళార్చన పూర్తి చేసి నీరాజనాలు సమర్పించారు. ఇటు రంగారెడ్డి జిల్లా ఉప్పుగూడలోని శ్రీ మంగళముఖి హనుమాన్ మందిరంలో స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆపై భక్తులు సామూహిక ఆకుపూజలు చేసి నివేదనలు అందజేశారు. అలాగే పరమేశ్వరునికి మాస శివరాత్రి సందర్భంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో హారతులు అందజేశారు. అనంతపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల స్నపన తిరుమంజనం కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల నయన మనోహర విగ్రహాలను అత్యంత సుందరంగా వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తులకు వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ముత్తైదువులు సంప్రదాయ వస్త్రధారణలతో గోవిందనామాలు పఠిస్తూ దేవదేవుడి ఉత్సవ విశేషాన్ని తిలకించారు. తిరుమంజన సేవ అనంతరం వివిధ రకాల మధుర పదార్థాలను స్వామి అమ్మవార్లకు నివేదించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేదభూమి, వేదాలు మన జీవన నాదాలు.
హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రుణ విమోచన ప్రదాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కృత్తిక నక్షత్రం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో శరవణ భౌడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా హరోంహర నామస్మరణలతో ఆలయాలు పులకించాయి. ఆ విశేషాలను వీక్షిద్దాం. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. గణనాథుని సన్నిధులు ఉపాలయంగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి భక్తులే స్వయంగా పంచామృతాలతో అభిషేకాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. అర్చకులు కార్తికేయుని పూలమాలలతో అందంగా అలంకరించి నివేదనలు అర్పించారు. చిత్తూరులోని సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. వినాయక స్వామి సన్నిధులు ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, పూలమాలలు, నిమ్మకాయల హారాలతో కార్తికేయుని అలంకరించి స్కంద అష్టకాలతో అర్చించారు. నివేదనలు అర్పించి 16 రకాల హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే విజయనగరం జిల్లా గాజుల రేగ గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్ర పర్వంగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేసి పూలమాలతో అలంకరించి విభూది, సింధూరం దిద్ది హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిలవైన శ్రీ రామభక్తాంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కృత్తిక నక్షత్రం సందర్భంగా ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి భక్తులు స్వయంగా పంచామృతాలతో అభిషేకాన్ని జరుపుకుని పరవశులయ్యారు. పసుపు కుంకుమలతో కార్తికేయునికి పూజలు జరుపుకుని భక్తులు తరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కృత్తికా పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలోని అశ్వద్ధ వృక్షం వద్ద కొలువైన శరవణ భౌడికి పూజలు జరిగాయి. భక్తులు 365 ఒత్తులతో దీపాలు వెలిగించి సుబ్రహ్మణ్య స్వామికి నివేదించారు. వరంగల్ జిల్లా రంగసాయిపేటలోని శ్రీ సుబ్రహ్మణ్య నాగేంద్ర స్వామి దేవాలయం ఆధ్యాత్మిక పరిమళాల్ని వెదజల్లింది. ఆలయ పరిసరాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. విశేషమైన కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని వళ్ళీ దేవసేన సమేత కార్తికేయునికి పుష్పార్చన చేశారు. గర్భాలయం ఆద్యంతం పూల తోరణాలతో చూడచక్కగా అలంకరించారు. స్వామివారికి పుష్పార్చన అనంతరం నివేదనలు అర్పించారు. ఆలయ ఆవరణలో రావి వృక్షం వద్ద నాగశిలలకు భక్తులు అభిషేకాలు జరుపుకుని దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలువైన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని కోనసీమ తిరుపతిగా వెనుతుకెక్కిన వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం చేశారు. న్యాసార్చన జరిపి నమక చమక పూర్వకంగా 11 రకాల ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేక సేవ భక్తులను పరవశులం చేసింది. అనంతరం బిల్వార్చన చేసి హారతలిచ్చారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శివాలయంలో సప్తరుచి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అర్చనలు, అభిషేకాది క్రతువులను పూర్తి చేసి సప్తరుచి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్లో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలతో పార్వతి నందరుడికి విశేషంగా నిర్వహించిన అభిషేక సేవను భక్తులు కన్నులరగాంచి పరవశ్రయ్యారు. అనంతరం స్వామివారిని చూడ చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. అలాగే నంద్యాలలోని శ్రీ సోమనందీశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. వివిధ ద్రవ్యాలతో భక్తులు స్వామివారికి అభిషేకం జరుపుకుని తరించారు. అర్చకులు సోమనందీశ్వరునికి పుష్పార్చన చేసి హారతలిచ్చారు. పవనసుతుడికి భక్తులు ప్రణామాలు అర్పించారు. జై హనుమాన్ అని స్మరిస్తూ తరించారు. అధిక జ్యేష్ఠ మాసం మంగళవారం సందర్భంగా వివిధ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిగాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణ కాశీగా భాసులుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో నిలవైన శ్రీ సంజీవరాయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి వేడుకగా అభిషేకం జరిపారు. అనంతరం తమలపాకుల అర్చన చేశారు. వడమాలలు, పూలహారాలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. విజయనగరం ఎన్సిఎస్ సమీపంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తుల జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. పంచముఖ ఆంజనేయ స్వామికి సింధూరం, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు, వరమాలలు, నిమ్మకాయల హారాలతో స్వామివారిని అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు రామభంటులు సేవించి పరవశులయ్యారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో నిలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అంజనీసుతునికి విశేష అర్చనలు జరిగాయి. రామభంటుకు, శివలింగానికి అభిషేకం చేసి వడమాలలు, పూలమాలలతో అలంకరించారు. ఆపై లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి పవనపుత్ర ఆలయంలో తమలపాకుల అర్చన జరిగింది. స్వామివారికి నిత్య పూజలు పూర్తయ్యాక మహిళలు ఆలయ ఆవరణలో బారులు తీరి 108 తమలపాకులతో అర్చనలు చేశారు. ఆలయ ప్రదక్షిణగా స్వామివారికి సమర్పించారు. మహబూబ్నగర్ జిల్లా జక్చర్లలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో తమలపాకుల అర్చన జరిగింది. స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక తమలపాకుల అర్చన చేసి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలం కోటకొండ గ్రామ శివారులోని శ్రీ గండి ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు జరిగాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం వేణుగాన వాద్య సమ్మేళనం జరిగింది. వారణాసికి చెందిన డాక్టర్ రాకేష్ కుమార్, డాక్టర్ సత్యవరప్రసాద్ వీణులు విందుగా పలికించిన వాయులీన వేణుగాన విన్యాసం భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.